Hi friends, welcome to Hello TV Election Special. Kadapa, YCP Adhineta, Andhra Pradesh Vipakshaneta, Jagan Santajila. Gata Yennikalo Ikkada, Athyadhika Sthanalo, YCP Jendane, Reparepaladinte. Kadapa Jillalo Mottam, 10 Assembly Niyojakavargalu Unnayi. Modati Nunchi ee Jilla, Congress Partiki, Kanchukotala Unde. Inka Cheppukovalante, Congress Partini Minchi, YSRCP Rediki ee Jilla, Andaga Undede. Ippudu Ade YS Kumarudu, Jagan Mohan Rediki, Kadapalo Adhikyanni Kattabedutundi. Kadapa Jillalo Congress Balam Mottam, YSR Congress Party Balanga Marindi. 2009లో 2014లో టీడీపీకి 10 నియోజకవర్గాల్లో ఒక్క చోట మాత్రమే విజయం లభించింది. 2009లో ప్రొద్దుటూరు 2014లో రాజంపేటలో మాత్రమే టీడీపీ విజయం సాధించారు. అయితే పులివెందుల రాయచోటి వంటి ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహా మిగిలిన చోట్ల గట్టి పోటీనే ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. ఎంపీటీసీ దగ్గర నుంచి ఎంపీ వరకు అందరూ వైఎస్ కుటుంబానికి చెందిన వారే ఉంటారు. ఈసారి కూడా ఈ నియోజకవర్గంపై వారి పట్టు సడలేదు. కానీ వైఎస్ ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వైఎస్ మార్కు రాజకీయాలకు టీడీపీ కొత్త పద్ధతిలో పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసింది. పులివెందుల మొత్తం నీరు పారిస్తోంది. కొన్ని చెరువులను నింపారు. ప్రతి వేసవిలో అక్కడ ట్యాంకర్లే అవసరాలు తీర్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చారు. అయినంత మాత్రాన టీడీపీ పులివెందుల్లో పుంజుకుంది ఏం లేదు. వైఎస్ కుటుంబంపై గత కొన్ని పర్యాయాలుగా పోటీ చేసే సతీష్ రెడ్డి ఈసారి కూడా జగన్పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ జగన్కి మెజారిటీ ఎంతనే తప్పిస్తే ఎవరు గెలుస్తారు అనేది అస్సలు చర్చలోనే లేదు. కమలాపురంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పుత్త నరసింహారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మధ్య మరోసారి పోటీ సాగుతోంది. పుత్త నరసింహారెడ్డి టీడీపీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2009-2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. మరో కీలక నేత వీరశివారెడ్డి తనకు అవకాశం వస్తుందని ప్రయత్నించి సాధ్యం కాలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబు సర్దుబాటు చేశారు. వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ. గత ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అండతో ఈసారి పుత్త నరసింహారెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయినా సరే ఇక్కడ టీడీపీ పాగా వేయడం కొంచెం కష్టమే. ఇక రాయచోటిలో జగన్ స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రాయచోటిలో టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలను చంద్రబాబు సరిదిద్దారు. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాల్కొండరాయుడు, ఆయన తనయుడు టీటీడీ బోర్డు మెంబర్ సుగవాసి ప్రసాద్ బాబు, టీడీపీ అభ్యర్థి రమేష్ రెడ్డి కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి సమీప బంధువు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఈసారి టీడీపీకి మద్దతిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లే కీలకం. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వచ్చే కొన్ని ఓట్లు కూడా ఆ వర్గానివి పడలేదు. ఈసారి బీజేపీకి వైసీపీ దగ్గరగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయినా ఆ వర్గం వైసీపీకి మద్దతుగా ఉండే ఛాన్స్ ఉంది. ఇదే వైసీపీకి అనుకూలంగా మారుతుంది. మైదుకూరులో పోరు తీవ్రంగానే మారింది. పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి, రఘురామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఇక్కడ రెడ్డి నాన్ రెడ్డి అన్న విధంగా ఓటింగ్ మార్చడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే అలా పోలయ్యే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ కూడా పరిస్థితి వైసీపీకే అనుకూలంగా ఉంది. జిల్లా కేంద్రం కడపలో తెలుగుదేశం పార్టీ ఈ 5 ఏళ్ల కాలంలో బలమైన నాయకత్వాన్ని వృద్ధి చేసుకోలేకపోయింది. కానీ గ్రూపులకు మాత్రం తక్కువేం లేవు. ఎన్నికల్లో చివరి క్షణంలో మాజీ మంత్రి అహ్మదుల్లాను పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడికి టికెట్ ఖరారు చేసినా అక్కడి నేతలంతా మార్చాల్సిందేనని పట్టుబట్టడంతో చివరికి ఎప్పటినుండో టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న అమీర్ బాబుకు టికెట్ కేటాయించారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. వైఎస్ఆర్ ముస్లింలలో అభిమానం ఉంది. ఈ కారణంగా వైసీపీకి ఎదురులేదని చెప్పుకోవచ్చు. రాజంపేటలో గత ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి గెలిచిన మేడా మల్లికార్జున్ రెడ్డి ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీకి ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. మేడా స్థానంలో బలమైన బరిజ సామాజిక వర్గానికి చెందిన చెంగల్రాయుడిని టీడీపీ అధినేత బరిలోకి దింపారు. అక్కడ ఆయనకు మంచి పట్టుంది. మేడా పార్టీ మారిన మరుక్షణమే ఆయనకు టికెట్ ఖరారు చేయడంతో మండలాల వారీగా వ్యూహం అమలు చేస్తున్నారు. ఇక్కడ మేడాకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడమే మైనస్ అవుతోంది. దీంతో ఇక్కడ హోరాహోరీ పోరు జరగనుంది. ఇక జమ్మల మడుగు నియోజకవర్గ రాజకీయం ఈసారి సాదాసీదాగా ఉంది. ప్రతిసారి ఆదినారాయణ రెడ్డి ఓ వర్గం, రామసుబ్బారెడ్డి మరో వర్గంగా పోరాడేవి. రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఉండడంతో టెన్షన్ ఉండేది. ఈసారి రెండు వర్గాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి రాజకీయాలకు కొత్త. వైఎస్పై అభిమానం ఓట్లుగా వచ్చి పడుతుంది అనుకుంటున్నారు.
కానీ టీడీపీ లక్ష్యం మాత్రం జమ్మల మడుగులో వచ్చే మెజార్టీతోనే కడప ఎంపీ సీటును గెలుచుకోవడం. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి మెజార్టీనే ముఖ్యం. ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చెలాయించవచ్చు. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, వైసీపీకి కంచుకోట. అయితే ఈసారి ఆర్టీ రాజశేఖర్ అనే డాక్టర్కు టీడీపీ టికెట్ లభించింది. కానీ టీడీపీ నేత విజయ్ జ్యోతి ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. వైసీపీకి అండగా ఉండే సామాజిక వర్గం నియోజకవర్గంపై పట్టు సాధించింది. ఇక్కడ వైసీపీ గెలుపు సునాయాసమే అని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార వాణిజ్య రంగానికి కేంద్రమైన ప్రొద్దుటూరులో పట్టు కోసం వైసీపీ, పరువు కోసం టీడీపీ పోటీ పడుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పథకాలు నియోజకవర్గంలో అందరికీ చేరాయని, ఈ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో టీడీపీ నేతలున్నారు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. వరదరాజుల రెడ్డి వర్గం పనిచేస్తుందో లేదోనన్న సందేహం ఉంది. దీంతో వైసీపీకే ఇక్కడ అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గమైన రైల్వే కోడూరులో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నరసింహప్రసాద్కు ఛాన్స్ ఇచ్చారు. బలిజ వర్గం టీడీపీకి అండగా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా పార్టీకి చెందిన నేతలే 5 సార్లు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వైసీపీ బలంగా ఉన్న పెనగలూరు మండలం రైల్వే కోడూరు నియోజకవర్గంలో చేరింది. దీంతో ఆ నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా మారింది. గత ఎన్నికల్లో కేవలం 1900 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. ఈసారి టీడీపీ అభ్యర్థి కూడా విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 2-3 నియోజకవర్గాలు మినహా కడపలో వైసీపీదే ఆధిపత్యమని చెప్పుకోవచ్చు.